యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ లో ఈ విధంగా తెలిపారు. ఆదోని పట్టణంలో మున్సిపాలిటీలో గత December 2 to 11 వరకు జన్మభూమి ప్రోగ్రాం జరిగింది. అందులో చాలా గ్రీవెన్సెస్ అన్నీ వచ్చాయి, పిటిషన్స్. దాంట్లో ముఖ్యంగా మొత్తం 4902 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఎక్కువ హౌసింగ్ కోసము అప్లై చేస్తున్న చేశారు, అవే ఎక్కువ గ్రీవెన్సెస్ వచ్చాయి. తర్వాత ఈ రేషన్ కార్డ్స్కి 981, అదేవిధంగా పెన్షన్స్కి 718, లెటర్న్స్కి మరుగుదొడ్లకు ఇండివిజువల్ టాయిలెట్స్కి 834, మెప్పవల్ లోన్స్ కోసము 174, ట్యాప్ కనెక్షన్కి 238, ఇలా మొత్తం 4902 అర్జీలు మాకు రావడం జరిగింది. వీటిని అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 70% అప్లోడ్ అయింది. ఇంకా 3-4 రోజుల్లో అప్లోడ్ అయిపోయినాక దానికి సంబంధించిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఇంకా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రిడ్రెస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్, మీకు సంబంధించింది పెన్షన్స్ కానీ ట్యాప్స్ కానీ ఎప్పుడు ఇవి అర్జీలు పెట్టితే ఎప్పుడు అమల్లోకి వస్తుంది సార్? పబ్లిక్ చేరేది అదే ఫస్ట్ వెరిఫికేషన్ చేయాలి, ఏదైనా కరెక్ట్ అన్నట్టు. దాంట్లో ఏమైనా తక్కువ ఉన్నాయా, షార్టేజ్ ఏమైనా ఉన్నాయా, అంటే ఆధార్ కార్డు లేకపోవడము, రేషన్ కార్డు లేకపోవడము, అట్లాంటివి ఉన్నాయి. అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అన్నీ దానికి ఎన్క్లోజర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టిన తర్వాత ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇమీడియట్గా వితౌట్ ఎనీ ల్యాగ్, ఏమి ప్రాబ్లం ఏమి లేకుండా, ఎక్కువ ఆలస్యం ఏమి ఉండదు దీంట్లో, జన్మంలో వచ్చే వాటికి ప్రయారిటీ ఇస్తాం. సార్, ట్యాప్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ట్యాప్ కలెక్షన్ ఎంత సార్ అమౌంట్? 200 rupees. మీ పేరు సార్? గోవిందప్ప, మున్సిపల్ కమిషనర్. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ రోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో ముగ్గుల పోటీలను నిర్వహించిన మున్సిపల్ అధికారులు.
జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా ప్రార్థన తర్వాత ముఖ్యమంత్రి గారి సందేశం ప్రతిజ్ఞ అయిన తర్వాత మన సాంప్రదాయ నృత్యాలైనటువంటి భరతనాట్యం కూచిపూడి ఇంకా స్థానిక ఆటలైనటువంటి కోలాటం ఇలాంటి ఆటల పాటల ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా జన్మభూమి కార్యక్రమం శ్రీరామ్ నగర్ లోని ఓ శివాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించిన దేవస్థానం సభ్యులు ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. సంక్రాంతి సందర్భంగా సీతారామ దేవస్థానం ఆధారంలో ఈ కమిటీ తరఫున ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. ఇందులో 28 మంది మొత్తం పార్టిసిపేషన్ చేస్తున్నారు. గెలుపొందిన వాళ్ళకి 1, 2, 3 ప్రైజ్ల పాటు పాల్గొన్న వాళ్ళ కింద కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వబడును. ఈ దేవాలయం ఈ సంవత్సరమే కాకుండా 10 సంవత్సరం జరపడం జరుగుతుంది. ఇదే విధంగా ముందరు కూడా జరుపుతామని. ఈనాటి ఎస్పీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.